రాజలక్ష్మి గారు వీళ్ళకి కాంపిటేటర్ అంటే ఎవరని చెప్తారు మీ తరంలో ఇప్పుడు తరంలో అమ్మ పాత్రలు నాకు కాకుండా వేరే వాళ్ళకి వచ్చేస్తాయి ఏమీ లేదండి ఎందుకు వస్తాయి రాజలక్ష్మి కూడా రాజలక్ష్మి కావాలనుకుంటే ఇంకొకళ్ళు కావాలంటే ఇంకొకరు ఎవరికి ఎవరు కాంపిటీషన్ కావాలి అయ్యో ఇండస్ట్రీలో కాంపిటీషన్ లేకుండా అసలు నేను అలా అనుకోలేదు తెలుగు ఇండస్ట్రీలో నాకు క్యారెక్టర్స్ వస్తే బాగుండు నేను చెయ్యాలని నా కోరిక అయితే ఉంది ఎందుకంటే నా మాతృభాష ఇది ఓకే అంటే మీ టైంలో కొంచెం ఆర్టిస్ట్లు ఫిక్స్ అయిపోయిన తర్వాత కథ ఫిక్స్ చేసుకుంటారు కానీ ఇప్పుడేమో కథ ఓకే అయిపోయిన తర్వాత దానికి తగ్గట్టుగా ఆర్టిస్ట్ ఫిక్స్ చేస్తారు ఇప్పుడు మీరు అన్నదే రివర్స్ అయింది ఎందుకంటే ఆ రోజుల్లో కథను బట్టి ఆర్టిస్ట్ని బుక్ చేసుకునేవాళ్ళు ముందు ఒక కథను అనుకున్న తర్వాత ఈ కథకి ఈ క్యారెక్టర్ అయితే తనైతే బాగా న్యాయం చేస్తుంది అనుకున్నప్పుడు బుక్ చేసేవాళ్ళు డేట్లు కూడా వెయిట్ చేసి కావాలని చెప్పించుకుంటాను ఇప్పుడు రాజలక్ష్మి కావాలి ఈ క్యారెక్టర్ కంటే కావాల్సిందే చేస్తారు లేదు అడ్జస్ట్ చేసుకుంటారు డేట్లు ఏదో చేస్తారు అంతేగాని కథ కోసం క్యారెక్టర్స్ క్యారెక్టర్ కోసం బట్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు రాజలక్ష్మి గారి డేట్స్ కోసం స్టార్ కూడా వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి కదా డైలీ షూటింగ్ అది పెట్టేవాళ్ళు అంతేగా నా కోసం ఎవరో వెయిట్ చేస్తారని నేను ఎప్పుడు అనుకోను అది అది చాలా అహంకారంతో మాట ఎందుకంటే నేను చేసేదాన్ని మీరు అన్నమాట అది నిజమే నేను నాలుగు షూటింగ్లు చేసిన రోజులు ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేసిన రోజులు ఉన్నాయి ఎందుకంటే అప్పుడు మెడ్రాస్లో తెలుగు ఇండస్ట్రీ మలయాళం ఇండస్ట్రీ సగం సగం సినిమాలు అక్కడే జరిగాయి ఇటు తమిళ సినిమాలు నేను మూడు భాషల్లో బిజీగా ఉండేదాన్ని ఇంకా అప్పుడు ఈ ఈ డేట్లు చాలా అప్పుడు ఏం చేస్తాం అక్కడ హాఫ్ డే ఇక్కడ హాఫ్ డే వీళ్ళు వచ్చి మలయాళ వాళ్ళు సెట్లోనే మన సాంగ్ కాబట్టి నైట్ చేసేసుకుందాం అనుకొని వాళ్ళ సాంగ్ నైట్ చేసేసేవాళ్ళం ఇట్లాగా మూడు భాషలతో ఒక రోజుల్లో మూడు భాషలు చేసిన రోజులు కూడా బోల్డ్ ఉన్నాయి బిజీగా ఉండేవాళ్ళం అది మాత్రం ఒప్పుకుంటాను నేనే కాదు నాతోటి ఆర్టిస్టులు అందరం బిజీగా ఉండేవాళ్ళం చెప్పాను కదా మూడు భాషలు ఒకే ఊర్లో షూటింగ్ జరుగుతుంటే గ్యారెంటీ బిజీగానే ఉంటాం ఏదన్నా ఒకరోజు ఖాళీ దొరికితేనే అది సెకండ్ సండే లాంటి తప్ప అది ఒక పెద్ద పండగ అనమాట మాకు ఓకే ఇప్పుడు హీరోయిన్స్ అంటే హీరోయిన్గా చేసిన తర్వాత వేరే క్యారెక్టర్ చేయాలంటే కొంచెం నా ఫీల్ అవుతున్నారు బట్ మీ రోజుల్లో హీరోయిన్గా చేసిన ప్రతి హీరోయిన్ కూడా ఏమాత్రం వెనక తగ్గలేదు వచ్చిన ప్రతి క్యారెక్టర్ని చేతికి తీసుకొని యాక్ట్ చేసి నిరూపించుకున్నారు ఎలా ఉండేది కాంపిటీషన్ అసలు ఆ రోజు హెల్తీగా ఉండేదా లేకపోతే హెల్తీగానే ఉండేదండి హెల్తీగానే ఒకళ్ళనొకళ్ళు మాటలు అనుకునే విధంగా ఉండేయా ఎక్కడ కల్పించా అందరూ మాట్లాడుకుంటా అందరూ కనిపించగా మంది టెక్నీషియన్స్ హీరోయిన్ గా చేసి అమ్మ క్యారెక్టర్లు చేసేవాళ్ళు ఇప్పటికి కూడా మీరు మీ జనరేషన్ వాళ్ళు హెల్తీగానే ఉండేది ఇప్పుడైనా ఎక్కడ కనిపించినా మాకు సీనియర్ ఆర్టిస్టులు జయసు గారు వచ్చు జయప్రద గారు వచ్చు వీళ్ళందరూ ఎక్కడ కనిపించినా ఆప్యాయంగా మాట్లాడతారు మమ్మల్ని జయసు గారు అయితే మనం మన ఎక్కడో ఇప్పుడు ఆ మన మీద ఎక్కడో కనిపించిన కూడా విక్కు మనకు కౌలించుకుంటారు అంటే అప్పుడు ఏంటంటే ఆర్టిస్టులు మనం టాలెంట్ నిరూపించుకుని అనుకునే మనకి మన గ్లామర్తోనే పైకి వచ్చేద్దాము ఏదో హీరోయిన్ అంటే హీరోయిన్ కానీ ఉండాలి అని క్యారెక్టర్ మనకు ఆ క్యారెక్టర్ ఇంపార్టెంట్ చిన్నదైనా సరే ఆ క్యారెక్టర్లో మనం చేసాము అంటే ఓ రాజలక్ష్మి ఈ క్యారెక్టర్ చేయగలుగుతుంది ఫలానా ఆర్టిస్ట్ ఏదో ఏ క్యారెక్టర్ అని చేస్తుంది అనుకునేవాళ్ళు అందుకోసం మీరు అన్నట్టు ఆ తేడాలు కనిపించే కాదు ఓకే సో మాక్సిమం ఒక ఆర్టిస్ట్కి డేట్లు ఫిక్స్ చేసి షూటింగ్ ఉందని చెప్పిన తర్వాత చాలా వరకు నేను చాలామంది ఆర్టిస్టుల దగ్గర విన్నాను అనుకోకుండా ఆ క్యారెక్టర్కి వేరే వాళ్ళని ఫిక్స్ చేసేసుకుంటారు బికాస్ ఆఫ్ సమ్ రీజన్ సమ్ ఈ నెపోటిజం అంటుంటారు ఇప్పుడు నెపోటిజం అంటున్నారు రాజకీయాలు ఎక్కువ జరిగే ఈ రోజుల్లో తక్కువ యాక్చువల్గా చెప్పాలంటే మా రోజుల్లో ఎక్కువ అని చెప్పి ఆర్టిస్టులు ఎక్కువ మంది ఉన్నారు దాని మీద మీ కామెంట్ ఏంటి అవునా నాకు తెలియదే అలా చెప్పిన ఆర్టిస్టులు ఎవరో మరి మా జనరేషన్ వాళ్ళైనా మా గ్రూప్ మమ్మల్ని బుక్ చేసేసుకుని నెక్స్ట్ డేకి వేరే వాళ్ళు చేంజ్ చేసుకుంటారా అన్ని తక్కువ జరిగాయి నాకు తెలిసినంతవరకు ఆ రోజుల్లో ఇప్పుడన్నా అలా అన్న ఆ రోజుల్లో అలా జరగడానికి చాలా ఛాన్సెస్ తక్కువ ఎందుకంటే ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ డిసైడ్ చేసేవాడు ఈ క్యారెక్టర్ పలానా వాళ్ళ అని మేబీ ఎక్కడో ఒకటి రెండు జరిగి ఉండొచ్చు వాళ్ళ ఎక్స్పీరియన్స్లో వచ్చి ఉండొచ్చు ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ అడిగితే నాకైతే అలాంటివి ఎప్పుడు జరగలేదు ఇప్పుడు నేను నా మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది నేను మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్న తర్వాత నేను వచ్చేసి నేను సింగపూర్ వెళ్ళిపోతున్నాను ఏం చేయాలి అప్పుడు ప్రొడ్యూసర్ దగ్గర రిక్వెస్ట్ చేస్తాను ప్లీజ్ వీళ్ళంతవరకు నా షూట్లు అంతా ఫినిష్ చేసుకోండి అని ఇలాంటివి నేను చెప్పేది మన పర్సనల్గా కొన్ని కొన్ని వచ్చేసి చూస్ చేస్తామే తప్పితే అంతేగాని నా క్యారెక్టర్ ఒకటి ఫలాని వాళ్ళకి పోయిందండి అంటే ఒక్కొక్కసారి అండి కొన్ని కొన్ని పరిస్థితులు ఎవరికైనా జరగచ్చు మేబీ నాకు కూడా ఒకటి రెండు జరిగి ఇప్పుడు అది గుర్తు పెట్టుకొని చెప్పేంత ఇంపార్టెంట్ నాకేమీ అనిపించట్లేదు అంతేగాని ఆ రోజులు ఎక్కువనే ఈ రోజుల్లో ఇవ్వని నేనైతే అనుకోను ఈ రోజులే ఎక్కువ ఉన్నాయి అంటారు ఐ థింక్ సో ఈ రోజుల్లోనే ఎక్కువ ఉన్నాయి నాకంటే ఇంత స్ట్రాంగ్ దీని మీద బిలీవ్ ఉన్నారు కదా నిజంగా లైఫ్ లో ఎప్పుడన్నా ఏడ్చి ఎమోషనల్ అయ్యి బాధపడ్డ సందర్భాలు నిజంగా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంటే ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానని ఎప్పుడు బాధపడి ఎమోషనల్ గా ఎందుకు ఇప్పుడు మా పిల్లలు పుట్టారు మా పెద్ద బాబు పుట్టినప్పుడు ఒంట్లో బాగుండ హాస్పిటల్ అయినప్పుడు నాచురల్ గా ఒక మదర్ గా నేను అది ఫీల్ అవ్వకుండా ఉంటాను మా అమ్మగారు చనిపోయారు ఇలాంటివన్నీ ఎమోషనల్ కదా ఆడవకుండా ఎలా ఉంటాం స్ట్రాంగ్ అంటారా మెంటలీ స్ట్రాంగ్ గా ఉండాలి ప్రతి ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు అయినా సరే చిన్న చిన్న విషయాలు నేర్చుకున్నారా ఫస్ట్ నుంచే ఉందా మీకు నుంచి ఎన్ని పుట్టకతోనే వస్తాయంట చిన్న వయసులో తెలిసేది కాదు మేబీ ఇప్పుడు ఇంకా కొంచెం స్ట్రాంగ్ అయ్యాలని అనుకుంటున్నాను నేను మనం మనకు తెలిసి మేము హర్ట్ చేయలేదు ఓకే భగవంతుని నమ్మాము ఆయన తెలుసు మనకేం చేయాలి అని మీరు అన్నారా నేను ఎవరిని హర్ట్ చేయను అని మనల్ని ఎవరు హట్ చేయట్లేదు అంటే వేరే వాళ్ళు మనం హట్ చేయడానికి రెడీ ఉంటారు ఉంటారు అండి కొన్ని కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి చిన్న చిన్న కాకపోతే ఏంటి అంటే కొంచెం చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటాము ఎందుకు వచ్చింది అంటే నేనైతే నాకు తెలిసి వేరే వాళ్ళ వల్ల వేరే వాళ్ళ వల్ల బాధపడిన సందర్భాలు చిన్న చిన్నవి జరుగుతుంటాయిలండి ఎవరైనా మనమేమి బాధపడకుండా మనమేమి అంత ఇదేం కాదు కదా మనుషులమే కదా అందరం ఏదైనా ఒకటి చిన్న చిన్న విషయాలకు బాధపడే ఈ రోజులు కూడా ఉండే ఉంటాయి గుర్తు చేసుకోవాలి ఇప్పుడు ఏంటి అని ఎందుకంటే వదిలేస్తాం జస్ట్ వాచ్ అవుట్ అంతే ఇండస్ట్రీలో మంచి చెప్పేవాళ్ళు మన మన రూట్లో మనం వెళ్దాం అనుకునేవాళ్ళు నిజాలు చెప్పేవాళ్ళు చెప్పండి అడగండి అడగండి ఇంకా అవ్వాలి ఎక్కువ రోజులు సస్టైన్ ఎవరు ఎప్పుడు ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ బాగా యాక్ట్ చేస్తూ ముద్దగా ఉండాలి నవ్వుతూ ఆ యాక్టింగ్ అనేది పొనుకునేటప్పుడు ప్యాకప్ అనాలి అంటుంటారు నిజం అంటే నిజమే ముక్కు సూటి వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది నేను కొంచెం ముక్కు సూటిగా మాట్లాడతాను కాకపోతే అది హర్ట్ చేయటం అనేది కాదు నా మనస్తత్వం అది ఓకే ఇది కరెక్ట్ కాదు అంటే నా దృష్టి అది కరెక్ట్ కాదు అంటాము అలా అని నాకు నచ్చలేదు అనుకోండి ఈ మధ్య చెప్పను నేను ఎందుకంటే నచ్చకపోతే దూరంగా ఉంటే బయట ఎందుకంటే ఎవరు తీసుకోరు ఎప్పుడైనా నిజం చెప్తే నచ్చదు ఎవరికైనా ఏంటి మీరు చాలా అందంగా ఉన్నారంటే అది అందం ఉన్నా లేకపోయినా ఓహా ఓహో అనుకుంటారు అది జనరల్గా అదే అంటే భుజాలు సారా అది ఇప్పుడు నాకైనా సరే మీరు ఏదైనా చెప్తే మాకు తెలుసు ఏంటి మనుషులు ప్రతి వాళ్ళకి ఎవరికైనా లోపాలు అంటే తెలిసినాక కూడా ఆహా అనేసి ఊరుకుంటాము అది మా ఫ్యామిలీలోనే అంతే మా పిల్లల విషయాలనే అంతే రాజలక్ష్మి అనుకుంటారు అనవసరం ఉంటారా మంచి వాళ్ళు ఎందుకు ఏదైనా ఉన్న ఫ్రాంక్ గా మాట్లాడతారు ఎందుకులే మళ్ళీ అనవసరంగా అనుకుంటారు కదా టక్కున ఇప్పుడు ముక్కు చోటుగా మాట్లాడే వాళ్ళతో ఎవరైనా వచ్చేదైనా మాట్లాడాలన్నా కొంచెం ఇదిగా ఉంటుంది అంటే ముక్కు సూటికంటే అలానే వెళ్ళిపోయి వచ్చిన అందరి ముందే మాట్లాడడం కదండీ ఇప్పుడు నాకు క్యారెక్టర్ వచ్చిన డైరెక్ట్ దగ్గరికి వెళ్ళి ముక్కు సూటికి వెళ్ళి మాట్లాడతాను ఏంటంటే ఈ సీన్స్ అది బాలేదు అంట అని చెప్తున్నాను మాట్లాడు అలా అలానే కాదు నిజాన్ని ధైర్యంగా తీసుకోగలగాలి లవ్ మ్యారేజ్ ఆరెంజ్ మ్యారేజ్ ఉంది మాది లవ్కమ్మ సీక్రెట్ మ్యారేజ్ సీక్రెట్ ఏ ఉంది ఇందులో అందరికీ తెలిసి ఏడ మా పెళ్లి ఇవాడే ఉంది సీక్రెట్ నైన్టీన్ ఎయిటీ నైన్ అనుకుంటా నైన్టీన్ వన్ నైన్టీ నైన్టీన్ మేనేజ్ లవ్కమ్ అరేంజ్

ఆమె నాన్ బ్రాహ్మిన్ మా వారి బ్రాహ్మిణ్ తమిళ్ బ్రాహ్మణ్ మా ఇద్దరికి మధ్య అలాంటి అభిప్రాయాలు ఏదీ లేదు కాకపోతే వాళ్ళ చుట్టాలు ఉన్నారు చూసారా చుట్టాలు అంటే అన్నదమ్ములు వాళ్ళందరూ కూడా ఓకేనే పాపం ఆ దూరపు చుట్టాలు వీళ్ళందరూ మాత్రం కొంచెం బాగా నశపెట్టారు అది ఒక టెన్షన్ బాగా ఆ రోజుల్లో బాగా టెన్షన్ పడ్డ రోజులు కొన్ని ఉన్నాయి ఓకే సెట్ సెట్ సంబంధం అంటే మ్యారేజ్ ఇద్దరం ఇష్టపడ్డాము పెద్దవాళ్ళు ఓకే అని చెప్పి ఫిక్స్ చేసేసారు అంతా తర్వాత వీళ్ళు మధ్యలో వచ్చేసి ఆ తెలుగు అమ్మాయిని ఎందుకు చేసుకోవాలి అది సినిమా అమ్మాయిని ఎందుకు చేసుకోవాలి ఇట్లాంటి అంతా మా ఆయన బొర్రలోకి ఎక్కించేసి చాలా కన్ఫ్యూషన్ అసలు యాక్చువల్గా అది ఏదో మొత్తానికి చేరి దాన్ని చేసి చేసేసరికి ఒక దారికి వచ్చింది మా అత్తగారు కూడా ఏమి చేయాలా అని ఒక నిమిషం పాపం ఆలోచించింది అయితే మా ఆయన కొంచెం చేస్తే తనే చేసుకుంటా లేకపోతే మానేస్తాను పెళ్లి అనేసరికి వేరే దారి లేక సరిపో ఎలాగన్నా బాండి మీరు అని చెప్పి పెళ్లి చేసేసి అంతే మా ఇద్దరి మధ్య పరిచయం అన్ని కలిపేసరికి గట్టిగా రెండు అంతే రెండు నెలల్లో పరిచయం అయిన రెండు నెలల్లో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాను

ఇంట్లో ఎక్కువ అమ్మా మీద లేకపోతే అదే అంతే తెలుసు లేదు అలా అనుకుంటున్నారు కదా ఇలా మాట్లాడాన మా వారే ఆయన కొంచెం కోపం అంతా ఎక్కువ ఆయనకే మేం భయపడుతుంటాం నేను చాలా సాఫ్ట్ అండి బాబు ఇప్పుడు ఇలా బోల్డ్గా మాట్లాడుతున్నారు మీ ఇంటర్వ్యూలో అనుకొని నేను వచ్చేదో చాలా ఇది అనుకుంటారు నా ఫుల్ కంట్రోల్ ఫ్యామిలీ మొత్తం అని అంత సీన్ ఏమి లేదు ఏదో టీవీ కెమెరా ఆన్ చేశారు కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను ట్వంటీ ఫోర్ మాట్లాడి మాట్లాడి కెమెరా ముందు అపాటు అయిపోయింది సీరియల్ పేజీ డేలాగా చెప్పి అని చెప్పి ఇప్పటికి మా వారే మా ఇంట్లో ఆయన మాట పిల్లలు ఏం చేస్తుంటారమ్మ పెద్ద బాబు ఇదే ఇండస్ట్రీ ఓకే హీరోగా అంటే యాక్చువల్గా తను వచ్చేసి బిఎస్సీ ఫిల్మ్ టెక్నాలజీ చేశాడు అండ్ స్పెషలైజ్ ఇన్ కెమెరా అండ్ డైరెక్షన్ మా అదృష్టం తన అదృష్టంతో ఒక తెలుగు మూవీలో హీరోగా అవకాశం వచ్చి చేశాడు ఇంకా రిలీజ్కి రెడీగా ఉంది ఓ సూపర్ అయితే మీ ఫ్యామిలీ నుంచి ఒక హీరో దిగేస్తున్నాడు అనమాట హీరోను హీరో ఒక్కటే కాదు మా అబ్బాయి సాలిన్ వన్ టెక్నీషియన్ కూడా ఎందుకంటే తన కెమెరామెన్గా సింగపూర్లో ఒక వన్ ఇయర్ వర్క్ చేశాడు కూడా చిన్న చిన్న అబ్బాయి వచ్చేసి మాస్టర్స్ చేస్తున్నాడు స్వీడన్లో ఓకే తను ఫుల్ సైన్స్ ఫీల్డ్ తనకి ఇంట్రెస్ట్ లేదు ఈ ఫీల్డ్ తను ఫుల్ అసలు అందరూ వచ్చి ఇంజనీర్ చదివే కాలంలో నా కొడుకు సైన్స్ ఫీల్డ్ కి వెళ్ళిపోయాడు ఇన్ఫెక్షన్ బయాలజీ ఓకే సో ఇద్దరు కొడుకులే అందమైన కొడుకులు మీలాగా ఏమో అందమైన కొడుకులో ఏదో కానీ బాగానే ఉంటారు ఒకరికి కాదు నేను ఇంకా అత్తగారు స్టేటస్ కి రాలేదు సో మీరు మీడియం ఫ్రం సింగపూర్ రెమండ్రేషన్ కూడా తగ్గించుంటారు సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత ఆ రాజులక్ష్మి గారికి ఏముంది ఆ పెద్ద రిచ్ చెక్ తీసేసుకుంటారమ్మో అది చాలా మంది అండి ఆ మేమిచ్చే డబ్బులు మీకు ఒక లెక్క అనే వాళ్ళు బాబు డబ్బులు ఎంత లెక్క అనేది కాదు మనం కష్టపడుతున్న వర్క్ చేస్తున్నాడు నా వర్క్ కి పెరిస్తున్నారు ఇంకోడు అంతేగానే ఊరికే మనకి తెలిసిన వాళ్ళే కదా అంత ఇండస్ట్రీ అంతా మా వాళ్ళే మీ టైం లో వర్షాలు పెట్టి ఎక్కువ పిలుచుకుంటారు కదమ్మ ఇప్పుడు అంటే లేదు అంటే వరుసలు పెట్టుకోవటం అంటే నాకు నేనైతే ఎప్పుడు వరుసలు పెట్టి పిలవటం నాకు అలవాట్లేదు నేను ఏమండి సార్ మర్యాద కానీ అలాగే అలవాటు నాకు అంటే నేను నేను అందరిని అలాగే పిలుస్తాను చాలా మంది వరుసలు పెట్టి పిలుస్తారు మేము మా సీనియర్ ఆర్టిస్టులు మాత్రమే అక్క వాళ్ళం అక్క అనేవాళ్ళం నో ఆంటీస్ మేము ఓన్లీ అక్కానే వాళ్ళం ఇప్పుడు సుజాత గారు క్యాజ్ గారు శారద గారు జయంతి గారు ఇందాక చెప్పాను కదా అంత అక్క నే ఆర్టిస్ట్ అంతా సార్ సారనే అనేవాళ్ళం ఏవండి అనేవాళ్ళం పేర్లు పెట్టి అంటే కొంతమందికి అలవాటు ఉంటుందండి ఇప్పుడు చూడంగానే బిక్కిన కొంతమంది ఉంటారు మా అమ్మగారు ఉండేవారు ఎవరు కనిపించినా సరే తనకంటే ఒక సంవత్సరం పెద్దవాడైనా సరే అన్నయ్య అనేసేది నేను ఎలా పిలుస్తావు మనకి ఎవరో తెలియ మనిషి అన్నయ్య అంటే వాడికి అంతే ఎవరైనా అన్నయ్య వదిలి అనేసేది వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు నా వల్ల అసలు కానే కాదు అది